లేని వ్యక్తులు ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి ఎట్లా చూస్తారు సార్? మావాడు బాగా మంచి చంద్రబాబు నాయుడు అనేవాడు జనంలో పెద్ద ఏమి ఉండదు. ఎన్నిరోజుల వరకు పార్టీ పెడతాడు, నక్కలాగా దాంట్లో కూర్చుంటాడు, గుంట నక్కలాగా అవసరం వచ్చినప్పుడు ఒక దెబ్బ దొబ్బుతాడు, ఆయన 74 ఏళ్ళు అని ముందుకు పడతాడు, ఈడెక్కి కూర్చుంటాడు. లేదంటే ఆ పవన్ కళ్యాణ్ మోడీ వాజ్పేయి ఎవడెవడు కాళ్ళు గడ్డం పట్టుకుంటాడు, వాళ్ళతో పాటు ఈడు కూడా ఎక్కుతాడు, కూర్చుంటాడు, తర్వాత నా వల్ల నేను ఎక్కాననుకుంటాడు. చంద్రబాబు నాయుడు అనేవాడు మ్యాన్ ప్లేట్, చంద్రబాబు నాయుడు అనేవాడు మేనేజ్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ మ్యాన్ ప్లేటర్కి మేనేజర్కి ఇవన్నీ సాధ్యం అవుతాయి కదా. పక్క రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ లీడర్లు అవునయ్యే నేను చెప్పేది అదే, ఇటువంటి మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కమ్మంపాటి రామ్మోహన్ రావు అన్నాడు, ఢిల్లీలో అందరిని పిలిచి మైకులు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్ళి కొద్దిగా చెప్పండి కొద్దిగా చెప్పండి అంటారు. ఓరేడు అమ్మ ఈడు హింసే ఉందలేమ్మ అని చెప్పి ఒక టిట్టర్లే కదా సరే. పక్కన సీసీగా పిఓగా ఎవడ పెడతారు బాబు వాడు ఏడుతున్నాడు, మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నాడు కదా అని. చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, చంద్రబాబు నాయుడు గారే ఈ కృష్ణానదిని తవ్వాడు, గోదావరి నదిని తవ్వాడు, పెన్నా నదిని తవ్వాడు, ఈ బంగాళాఖాతం అరేబియా సముద్రాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చినట్టు వ్యక్తి ఈయన అని చెప్పి టిట్టర్లో పెడతాడు. ఆడికి పోయేది ఏముందో పక్క రాష్ట్రం ఆడి పోతే మనమే కదా. ఇక్కడ రిమాండ్కి వెళ్ళే నుంచి కూడా టీడీపీ రోజుకు యాక్టివిటీ చేస్తుంది, కాళ్ళతో ర్యాలీ కావచ్చు, ఇప్పుడు బాబుతో నేను అన్న ప్రోగ్రామ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఒక కుల పార్టీగా మార్చారు. తెలుగుదేశం పార్టీలో ఇంద్రమారు వారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఏం చెప్పాడు, బడుగు వర్గాలు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెడతామని చెప్పాడు. రాజకీయాల్లో పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఇంద్రమారు వారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలోకి వచ్చినాక ఒక 30-35 మందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చాడు, ఒక 3-4 కన్నా బీసీలకు రాజ్యసభలు ఇచ్చాడు, ఒక 3-4 కన్నా ఎస్సీలకు రాజ్యసభలు ఇచ్చాడు. ఈరోజు ఎక్కడ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ, అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేసేది ఎవరు? ఇక్కడ ఉన్న బలహీన వర్గాలు బడుగు వర్గాల, లేదా లండన్లో క్యాండిల్ ర్యాలీ చేశారు? లండన్లో క్యాండిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఈ రాష్ట్రం ఉన్న వాళ్ళు వెళ్ళి లండన్లో చేశారా? లేకపోతే బెంగళూరులో చేశారు? బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాలు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సిటీల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్లు ర్యాలీ ధర్నా చేశారా? చంద్రబాబు నాయుడు కోసం ఎవడు పాదయాత్ర చేయడు, ఎందుకంటే ఆడు రాడు, ఇటు దొంగని అలా తెలుసు. కార్లు ఉన్న వాళ్ళు చేస్తారు, బెంజ్ కార్ల యాత్ర, వాల్వో కార్ల యాత్ర. కార్ల యాత్ర అంటే అర్థం కాదు, అట్లా కార్లు ఎవడుకుంటాయి? ఎవడుకుంటాయి? డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటాయి, మా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మా వాళ్ళు కార్లు ఉంటాయి, ఒక నాకు 15 కార్లు ఉన్నాయి. మా బాబ్జీ ఉన్నాడు, మా బాబ్జీ ఏమి చేయడు, ఇంటికాడు కూర్చుంటాడు, 3 కార్లు ఉన్నాయి. కాబట్టి మా కార్ల యాత్ర అయితే మనిషికి 15 కార్లు, 3 కార్లు, 6 కార్లు, ఎవడో ఒక హాల్టింగ్ డ్రైవర్ని పెడితే మేము 100 మంది 1000 కార్లు ర్యాలీ పెట్టవచ్చు. బాబుతో నేను అనే కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలంటే మనందరం కూడా ఏంటి, మనకన్నా వాట ఇస్తాడా 328 కోట్లో? కానీ వాళ్ళ భార్య గారు చెప్పినట్టు నా 2% షేర్ అమ్మితే 500 కోట్లు వస్తానంటుంది, దాంట్లో మనకన్నా అమ్మి ఏమన్నా షేర్ ఇస్తారా? లోకేష్ పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తారు, రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్న ఏసీ వాళ్ళు రాసి కోర్టులు వేసారు. మేము మొత్తం 2000 పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చుని ఒక 2000 పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం మేము. మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం. ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు. ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా ఆడి పేరు రాయం. ఆడి అసలు మామూలుగా నాన్న నరచే కానీ ఆడి చూస్తే ఎటోనాడు చూసారా మీరు? తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబు 8 ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎటుంటారు? ఇటు తిరణాల్లో తప్పిపోయిన పిల్లల్లాగా ఇటు బెత్తలు చూపి టిట్టు చూస్తున్నాడు. ఆయన ఎవరు వెళ్ళాడు పెద్ద స్టార్ వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన, మామయ్య ఈ పక్కన, ఏంది కర్మ? ఆడంట బుక్కుల మీద రాస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట, లేపేస్తాడంట, ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు. మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద, ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద. ఏ నీకు వద్ద పెద్ద పదవి, ఇప్పుడేం వదిలేయాలంట.
కానీ అసలు ఎంత అడ్డుకోవాలంటే ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమాండ్ గైతే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేదా నాకేదో నేను ఎమ్మెల్యేని లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేత అల్సర్ ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి ఆడి ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లయ్యండి తింటాకి ఆడి కింద పడుకోలేని అన్నాడు ఆడికి నడుము పని చేయట్లేదు బెడ్ అయినా అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెబుతారు మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు. వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి బాబు దోమలు కొట్టక లేకపోతే రంభా ఓరసి వచ్చి కన్ను కొడతారే దీనికి ఎవడికైనా అయ్యో కొడతాయి. ఈయన దోమల మీద దండయాత్ర చేసాడు కదా అవన్నీ పగబట్టి ఉంటాయి. ఒక కత్తి అడుకుని దోమల కోసం తిరిగాడు అక్కడ చాకు లేదా దాన్ని పెట్టి పొడిచే పోయేది కదా దోమల్ని.